वेलकम टू हैश टैग। प्रस्तुत मनम भैंसा पट्टणम लो उन्नाम। अयिते मनतो पाटु आनंदराव पटेल गारु उन्नारु। आनंदराव पटेल गारु इक्कड भैंसा पट्टण इंचार्ज, चेप्पंडि हास्यहास जोड़ो यात्र इक्कड नुंचि स्टार्ट चेयडानिकि गल कारणालु एंटि? अक्कड आल्रेडी रेवंत్ రెడ్డి గారు చేస్తున్నారు, ఇక్కడ మహేశ్వర్ రెడ్డి గారు చేయడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నాను. కారణాలు ఏం లేవు, అంటే ఏరియా పెద్దగా ఉన్నది కాబట్టి అందరు కలిసి సరిపోదని రెండు దిక్కు నుంచి చేస్తున్నారు. ఈ హాస్యహాస్ జోడో ప్రోగ్రామ్తోని రైతులు, యువకులు, వ్యాపారులు, బీద ప్రజలు ఈ 9 సంవత్సరాల ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఏ రకం నష్టపోయిండ్రు, వాళ్ళకి ఏమేమి ఇబ్బంది ఉన్నది, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని ఏళ్లలో ఏమేం లాభం చేసిందో అది ప్రజల దగ్గర పోయి ప్రేమతోనే ఆయనకు కలిసి మాట్లాడి ఇది చేయడానికి ఇది పాదయాత్ర. ఓకే, సో మొత్తానికి పాదయాత్ర తోటి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం అంటే కుదురుతుంది అని చెప్పేసి అనుకోవచ్చా, ప్రజలు నమ్ముతారని చెప్పేసి అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ చేసిన ఇప్పటివరకు పనులే, కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన స్కీములే ఇలా అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసింది చాలా ఉన్నది. ఒక్కప్పుడు మన భారతదేశంలో సూది చేసే కార్ఖానా సుఖ లేకుండే, ట్రైన్స్ లేవు, రైల్వేస్ లేవు, ఏ రకమైన ప్రాజెక్ట్స్ లేవు. ఇవన్నీ 9 సంవత్సరాల ముందే కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి చాలా పెద్దగా చేసి పెట్టింది. ఓకే, అయితే ఇప్పుడు బీజేపీ కూడా ఇక్కడ భైంసా పట్టణంలో నెక్స్ట్ పాగా విద్దామని చెప్పేసి చూస్తుంది, అంటే మత విద్వేషాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో ఇక్కడంతా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ నడిచే విధంగా కూడా క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది కదా, అండ్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పూర్వవైభవం వస్తుంది అనుకోవచ్చా భైంసాలో? ఇది కాంగ్రెస్ అడ్డా, కాంగ్రెస్ గడ్డ. ఇంతకు ముందు మీకు తెలుసో లేదో 1983లో మొత్తం ఆంధ్రప్రదేశ్లో అప్పుడు టీడీపీ వచ్చినప్పుడు మొత్తం 10 సీట్లకు వెళ్ళి 9 సీట్లు టీడీపీ గెలిస్తే ఇక్కడ గడ్డన్న గారు, మాజీ స్వర్గీయ గడ్డన్న గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇది కాంగ్రెస్ పార్టీ అడ్డా. ఏదో ఏదో వేరే పార్టీలు వచ్చి ఇలా ఇదే పార్టీకి నష్టం చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ క్యాడర్ ఉంది, కాంగ్రెస్ పార్టీకి సైన్యం ఉంది. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్కి ఇంకా చాలామంది ఆన్ ద వే ఉన్నారు, వస్తున్నారు, వేల మంది ఇక్కడ అటెండ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తాం. ఓకే, సో కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా అంటే ఈ పాదయాత్రలో ఎంతమంది పాల్గొనే అవకాశాలు ఉన్నాయి, అండ్ మహేశ్వర్ రెడ్డి గారు పాదయాత్ర విజయవంతం అవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చా? 100% విజయవంతం అవుతుంది. ఈ పాదయాత్రలో దగ్గర దగ్గర 5-6 వేల మంది స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నారు. కాంగ్రెస్ అంటే మా ఇంటి పార్టీ, మాకు మేలు చేసిన పార్టీ. ఈరోజు మనం మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూస్తే, తెలంగాణ చూస్తే ఇప్పుడు సుఖ ఇంద్రమయంలే ఉన్నాయి. కాంగ్రెస్ చేసిన ఆ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇవి అన్నీ అప్పుడే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా చేసింది ఏం లేదు. అవే ఆరోగ్యశ్రీ కానీ, 107 కానీ, రుణమాఫీ అయితే ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది రుణమాఫీ చెప్పి ఓటర్స్ ఓట్లు అనుకొని ఇప్పటిదాకా రుణమాఫీ చేయడం లేదు. ఇటువంటి ఎన్నో ఉన్నాయి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రజలు ఇసుకిపోయినరు. ఇప్పుడు ఇల్లు ఉన్నది డబుల్ బెడ్రూమ్ అని చెప్పారు. అల్లుడు ఇక్కడ వండాలా, అత్త ఇక్కడ వండాలా, మామ ఇక్కడ వండాలా, అల్లుడు లేదు, మామ లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు, మరి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఈరోజు మనం దళిత బంధు ఉన్నది, దళిత బంధు ఉన్నది అందరికీ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఏం లేదు. ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎలక్షన్ వస్తున్నదో అక్కడనే వాళ్ళు దళిత బంధు ఇచ్చి ఓట్లు దడుకుంటున్నారు. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ భైంసాలో రావడం ఖాయమని చెప్పేసి అంటున్నారు? పక్కా 100% పక్కా. ప్రజలు ఈ డబ్బులున్న నాయకులు వచ్చి ఏదో చెప్పుకుంటున్నారు కానీ బీజేపీలో కానీ బీఆర్ఎస్లో కానీ డబ్బులున్న నాయకులున్ని డబ్బులున్నాయి కాబట్టి గెలుస్తూ అంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీలో బీద ప్రజలు, రైతులు, అందరు యువకులు కాంగ్రెస్ ఎంబడి ఉన్నారు. మేమంతా తప్పకుండా 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నాను. సో మొత్తానికి అయితే యువకులు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం రావడం కన్ఫర్మ్ అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇది భైంసా పట్టణంలోని ఆనందరావు గారితో స్పెషల్ ఎఫ్టీఓ.